చూస్తున్నాం కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం కంటిన్యూస్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత తజ్జన భజనల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ టికే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది సిద్ధరామయ్య పేరు దాదాపుగా ఖరారైంది సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వెలువడనుంది ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచడంతో ఆయనే ముఖ్యమంత్రిని అందరూ అనుకుంటున్నారు कांग्रेस अग्रनेता राहुल गांधी तो भेटी सिद्धरामय्य आयने मुख्यमंत्री खरा चेसिनट्लु वस्तुन्न वार्तल नेपथ्यंलो राहुल तो समावेशं अयिन सिद्धरामय्य अनंतरं सोनिया गांधीनी कलवडानिकी आमे निवासानिकी वेल्लारु दींतो गत 4 रोजुलुगा जरिगिन नाटकीय परिणामालकु तेरपडिनट्लु तेलुस्तोंदि सिद्धरामय्य रेपु प्रमाण स्वीकारं चेयनुन्नारु आयन ఒకరే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది జీకే శివకుమార్కు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుంది కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా డీకే శివకుమార్ను కొనసాగించే యోచనలో ఉంది మరోవైపు రేపు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కానుంది ఈ సిఎల్పి భేటిలో శాసనసభ పక్ష నేతగా సిద్ధరామయ్యను ఎన్నుకున్నట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్లో అందిస్తారు గోపి నాలుగు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడ్డటే చెప్పుకోవచ్చు దాదాపు సిద్ధరామయ్య పేరును ఖరారు చేసే యోచనలోనే అధిష్టానం ఉంది ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి పైన ఒక ప్రకటన అయితే ఏఐసిసి కార్యవర్గం ఈ ప్రకటన ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన కూడా గత 4 రోజులుగా కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతూ వస్తుంది ఇటు డీకే శివకుమారు అదేవిధంగా సిద్ధరామయ్య ఇద్దరిలో ఒకరికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది అదే స్థానంలో అంతే విలువైన మరొకరికి కూడా సేమ్ సముచిత స్థానాన్ని కల్పిస్తూ రెండవ వారికి కూడా నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం అంటూ కూడా గత 4 రోజులుగా వస్తున్న వార్తలకు తెరపడ్డట్టే చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కొనసాగిస్తూ డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రివర్గంలో మరికొన్ని పోర్ట్ఫోలియోలు కూడా ఆయనకు అందజేస్తట్టుగా ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం కర్ణాటకలో సిద్ధరామయ్య వర్గం కొంత సంబరాలు చేసుకుంటున్న పరిస్థితే కనపడుతుంది సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తిగా చేయాల్సిందిగా కూడా కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ వర్గానికి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అయితే కర్ణాటకలో గత 4 రోజులుగా జరుగుతున్న ముఖ్యమంత్రి పోరు రేసులో ఎవరు అన్న దానిపైన కూడా కొంత హైదరాబాద్ అయితే కొనసాగిన పరిస్థితి అయితే ఉంది డీకే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య ఇద్దరిలో కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తులు సిద్ధరామయ్యతో సిద్ధరామయ్య పోర్ట్ఫోలియో కనుక చూస్తే గతంలో పనిచేసిన సమయంలో కూడా ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా సిద్ధరామయ్య ఉండడం జరిగింది శివకుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నిమిషంలో కష్టంలో వచ్చినా శివకుమార్ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెంటనే గాంధీ కుటుంబానికి అండగా నిలబడి అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన ఒక ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారనేది కూడా శివకుమార్ గాంధీ సోనియా గాంధీ వద్ద కానీ రాహుల్ గాంధీ వద్ద కూడా మంచి పేరున్న నేత మరి ఇటు శివకుమార్ ను కానీ సిద్ధరామయ్య కానీ ఇద్దరిలో ఒకరిని తేర్చుకోవాలంటే కూడా దాదాపు అధిష్టానానికి కత్తి మీద తాములాగానే వ్యవహారం అంతా కొనసాగిన పరిస్థితి ఉంది అయితే శివకుమార్ కి సంబంధించి ఆయనను ఒకవేళ ముఖ్యమంత్రిగా చేస్తే గతంలో ఆయన పైన నమోదైన కేసుల తాలూకు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది 2024లో ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు తలెత్తొచ్చు అన్న అనుమానాలతోటి కూడా అధిష్టానం కొంత వెనుకడుగు వేసినప్పటికీ ఆయనకు కూడా సమస్త స్థానాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలనేది కూడా అధినేత్రి ఆలోచించినట్టుగా కూడా తెలుస్తుంది ఆమె ఆలోచనల మేరకే ఆయన ఉప ముఖ్యమంత్రితో పాటు పోర్ట్ఫోలియోలో కొన్ని కీలక శాఖలను ఆయన వద్దే ఉంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే కర్ణాటక ప్రెసిడెంట్ గా కూడా ఆయననే కొనసాగించే విధంగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా శివకుమార్ ని కొనసాగించే యోచనలో కూడా ఆమె ఉన్నట్టుగా అయితే మనకు ఆఫ్ ద రికార్డ్ అయితే సమాచారం అయితే అందుతుంది మరి ఈ మేరకే ఇప్పటికే ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిందిగా కోరడం జరిగింది కొద్దిసేపటికే సిద్ధరామయ్య అదేవిధంగా శివకుమార్ ను సోనియా గాంధీకి ఇంటికి రావడం జరిగింది అయితే వారిద్దరితోటి సమావేశ అనంతరం కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అయితే గతంలో పార్టీ చీలికలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా నాయకులు ఇద్దరిని కూడా ఒప్పించే విధంగా అధినేత్రి కొంత ఆలోచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఆ దిశగానే
ప్రస్తుతం ఈ యొక్క సిట్యుయేషన్ తన్ని కూడా ఏర్పడ్డట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన ఒక ప్రకటన అయితే వెళ్ళి అధిష్టానం చేస్తుంది. ఆ తర్వాత ఆయన ఒక్కరికి రేపు ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారో ఆ అభ్యర్థి మాత్రమే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగతా వాళ్ళంతా కూడా ఆయన ప్రమాణ స్వీకార అనంతరము పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఖరారైన నేపథ్యంలో క్యాబినెట్ అనేది ఉండే విధంగా అయితే కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్లానింగ్ అయితే చేసినట్టుగైతే మనకు ఒక సమాచారం అందుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కంఠీరావు స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనంతరం కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ టీకే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. సిద్ధరామయ్య పేరు దాదాపుగా ఖరారైంది. సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచడంతో ఆయనే ముఖ్యమంత్రిని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, తెరబడింది. 4 రోజుల పాటు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న చర్చకు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఫుల్ స్టాప్ పెట్టారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారా అన్న ఒక ఉత్కంఠ మాత్రం నెలకొని ఉంది. అయితే 4 రోజుల తర్వాత కాంగ్రెస్ ఎట్టకేలకు సస్పెన్షన్కు తెరదీసింది, దాంతోపాటుగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యనే తదుపరి సీఎంగా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఖరారు చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటికైతే అధికారికంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించలేదు, కానీ సిద్ధరామయ్యే తదుపరి సీఎం అవుతారు అన్న సంకేతాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటు సాయంత్రము బెంగళూరులో సిఎల్పి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సిఎల్పి సమావేశంలోనే సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య నివాసం వద్ద భద్రతను పెంచారు. ఇప్పటికే సీఎం ప్రోటోకాల్ ఆయనకి ఇచ్చేశారు. ఈ పరిస్థితుల్లోనే సిద్ధరామయ్య నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారికి సంబంధించిన మరమ్మతులు చేయటం కానీ, దాని తర్వాత సిద్ధరామయ్య నివాసం వద్ద బందోబస్తు పెంచడం కానీ, ఇవన్నీ కూడా సిద్ధరామయ్యనే సీఎం అవుతారు అన్న సంకేతాలు ఇస్తున్నాయన్న ఒక అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే మొదట డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అనంతరం ఎన్నికల తెల్లారి అంటే 13వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 14వ రోజు సాయంత్రము 6 గంటలకు బెంగళూరులో షాంగ్రీలా హోటల్లో సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సిఎల్పి సమావేశంలోనే అయితే సిద్ధరామయ్య లేకపోతే డీకే శివకుమార్ ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని సీఎం పేరు ప్రకటిస్తారు అని చెప్పి అందరూ భావించినప్పటికీ అక్కడ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా ఎవరూ వెనక్కి తగ్గకుండా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన నేపథ్యంలో ఏఐసీసీ దూతలుగా వచ్చిన మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండి నేతృత్వంలోని 3 దూతలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను విడివిడిగా సేకరించారు. ఈ పరిస్థితుల్లో దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య సీఎం ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన 55 మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి పట్టుబట్టారు. అదే సమయంలో సిద్ధరామయ్యకు మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎంగా మొగ్గు చూపిన నేపథ్యంలో డీకే శివకుమార్ ఒక సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే అంతిమంగా అధిష్టాన నిర్ణయం తీసుకోవాలి, నేను అధిష్టాన ఆదేశాలకు కట్టుబడి కర్ణాటకను గెలిపించి కానుకగా ఇస్తాను అని చెప్పి నేను అధిష్టానానికి ప్రామిస్ చేశాను, ఇప్పుడు ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాను కాబట్టి అంతిమంగా ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇచ్చిన బీఫామ్ మీదనే, టికెట్ల మీదనే వీళ్ళంతా ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వీళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతో పాటుగా అధిష్టాన అభిప్రాయాలు కూడా తీసుకోవాలి అని చెప్పి డీకే శివకుమార్ మెలిగబెట్టాడు. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక అన్న అంశము బెంగళూరు నుంచి ఢిల్లీ కేంద్రానికి మారింది. ఢిల్లీ కేంద్రంలో కూడా ఢిల్లీ కేంద్రంగా దాదాపు 3 రోజుల పాటు ఎడతెగని చర్చలు జరిగాయి. మొదట డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లేందుకు ససేమిరా అన్నారు. ఎందుకంటే తానే సీఎం అవుతాను అని చెప్పి డీకే శివకుమార్ అనుకున్నప్పటికీ అధిష్టాన పెద్దల అభిప్రాయాలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు మరో రకంగా ఉన్న పరిస్థితుల్లో డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిపించారు. మొదట డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లేందుకు నో చెప్పినా ఆ తర్వాత కొంత మెత్తబడ్డారు. మెత్తబడి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటుగా మల్లికార్జున ఖార్గే, ఇతర సీనియర్ నేతలందరితో కూడా ఆయన భేటీ అయ్యారు. చివరి వరకు కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నప్పటికీ పార్టీ ప్రయోజనాలు
దృష్ట్యా దాని తర్వాత దేశ ప్రయోజనాల దృష్ట్యా మరీ ముఖ్యంగా కర్ణాటక దేశ ప్రయోజనాలతో పాటుగా పార్టీ విశాల ప్రయోజనాల దృష్ట్యా సిద్ధరామయ్య వైపే అధిష్టాన పెద్దలు మొగ్గు చూపారని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సిద్ధరామయ్య 75 సంవత్సరాల వయసు ఉంటుంది 2013 నుంచి 18 వరకు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా తన సమర్థతను నిరూపించుకున్నారు ఆయన హయాంలోనే కర్ణాటకలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయి ఆ సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది అన్న అభిప్రాయం ఉంది కర్ణాటక చరిత్రలో గత 40 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించలేదు ఒక సిద్ధరామయ్య ఎందుకంటే సిద్ధరామయ్య 2013 నుంచి 18 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు కాబట్టి మరోసారి ఆయనకే ముఖ్యమంత్రి బాధ్యతలు కట్టబెడితే ఆయన అనుభవము కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది 2024 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక ఒక రోల్ మోడల్గా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది ఎందుకంటే సిద్ధరామయ్య కొంత మాస్ ఫాలోయింగ్ ఉంది దాంతోపాటుగా ఇద్దరు డికే శివకుమారు సిద్ధరామయ్య ఇద్దరు సమర్థవంతమైన నేతలైనప్పటికీ ఇద్దరు తమ సమర్థతను ఈ ఎన్నికల్లో నిరూపించుకున్నప్పటికీ డికే శివకుమార్ను కాదని సిద్ధరామయ్యను ఎంపిక చేయడం వెనక ఆయన సామాజిక వర్గం అంటే సిద్ధరామయ్య సామాజిక వర్గంతో పాటుగా ఆయన అనుభవము దాంతోపాటు సిద్ధరామయ్య ఇవే నా చిట్ట చివరి ఎన్నికలు అని చెప్పిన నేపథ్యంలో సిద్ధరామయ్యకు ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని చెప్పి సిద్ధరామయ్య స్పష్టం చేసిన పరిస్థితుల్లో మరోసారి సీఎం చేసే అవకాశం సిద్ధరామయ్యకు రాదు అయితే డికే శివకుమారు ప్రస్తుతం కేవలం 62 సంవత్సరాలు మరొక 10 నుంచి 15 సంవత్సరాలు యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో డికే శివకుమార్ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కాకపోయినా మరొకసారి డికే శివకుమార్కు అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మరొక కీలకమైన విషయం ఏంటంటే డికే శివకుమార్ ట్రబుల్ షూటర్గా పేరుంది కాబట్టి రేపు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏమైనా అంతర్గత సమస్యలుంటే గతంలో ప్రణబ్ ముఖర్జీ ఆజాద్ వీళ్ళిద్దరూ ట్రబుల్ షూటర్లుగా పేరుగాంచారు ప్రణబ్ ముఖర్జీ కాలం చేశారు ఆజాదు పార్టీని విడిచారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదైనా రాష్ట్రంలో కానీ లేకపోతే కేంద్ర కాంగ్రెస్లో కానీ ఏదైనా సంక్షోభం వస్తే దాన్ని సాల్వ్ చేసేందుకు ట్రబుల్ షూటర్లే లేకుండా పోయారు కాబట్టి ట్రబుల్ షూటర్గా డికే శివకుమార్ను వినియోగించుకునేందుకే డికే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి కాకుండా సిద్ధరామయ్యకు కట్టబెట్టినట్టుగా తెలుస్తూ ఉంది అంటే డికే శివకుమార్ సిద్ధరామయ్య పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాల మీద దృష్టి సారిస్తే డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచే బాధ్యత డికే శివకుమార్కు అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది దాంతోపాటు సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినవారు అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాబట్టి బీసీలంతా ప్రధాని నరేంద్ర మోడీ వైపు 2024 ఎన్నికల్లో నడవాలి అన్న ఒక నినాదాన్ని బీజేపీ వినిపిస్తున్న నేపథ్యంలో దాన్ని బలంగా కౌంటర్ చేయాలంటే ఒక బీసీ నాయకుడిని కర్ణాటక ముఖ్యమంత్రి చేయటం ద్వారా బీజేపీ నినాదాన్ని ఎదుర్కొనే సమర్థత కాంగ్రెస్ పార్టీకి వస్తోంది అన్న ఉద్దేశంతోనే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అదే సమయంలో మల్లికార్జున ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు దానికి కర్ణాటక ఎన్నికలు కూడా దానికి అద్దం పడుతున్నాయి ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో ఉన్న ఎస్టీ సీట్లు మొత్తం కూడా కాంగ్రెస్ గెలుచుకోగలిగింది ఎస్సీ సీట్లలో కూడా మెజారిటీ సీట్లను 36 ఎస్సీ సీట్లు ఉంటే 22-23 ఎస్సీ సీట్లను కూడా కాంగ్రెస్ గెలుచుకోగలిగింది సో అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాంగ్రెస్ వైపు మళ్ళీతే కనుక 2024 దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది సొంతంగా కాంగ్రెస్ పార్టీ 150 సీట్లను కూడా గెలుచుకునే అవకాశాలున్న నేపథ్యంలో ఒక సోషల్ కెమిస్ట్రీని ప్రయోగించే సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం మొగ్గు చూపినట్టుగా మనకు అర్థమవుతోంది నిత్య ఓకే రైట్ థ్యాంక్ యూ నరేష్